మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ మోహన్ యాదవ్ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం। ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు మోహన్ యాదవ్। శివరాజ్ సింగ్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు। ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు। జగదీష్ దేవడా అలాగే రాజేష్ శుక్లాను డిప్యూటీ సీఎంగా ప్రకటించారు। ఇక నరేంద్ర సింగ్ తోమర్కు స్పీకర్ పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది బీజేపీ ప్రభుత్వం। इस ब्रेकिंग चूस्तू मध्यप्रदेश मुख्यमंत्री डॉक्टर मोहन यादव प्रकटिंचिंदी बीजेपी अधिष्ठानम। उज्जैन साउथ एमएलए 3 सार्लु गेलिचारू मोहन यादव। शिवराज सिंग कैबिनेट लो विद्याशाखा मंत्रिगा कूडा पनिचेशारू। इद्दरिकी डिप्यूटी सीएम पदवुलु इच्चारू। जगदीश देवड़ा अलागे राजेश शुक्लानु डिप्यूटी सीएम गा प्रकटिंचारू। इक नरेंद्र सिंग तोमर को स्पीकर पदवी इच्चे आलोचनलो उन्नट्टुगा तेलुस्तोंदी बीजेपी प्रभुत्वं। दीनिकी संबंधिंची पूर्ति अपडेट अंदिंचडानिकी ढिल्ली नुंची मा प्रतिनिधि राजू अंदुबाटुलोकी वस्तुन्नारू। राजू, ఎస్నలని కొంత ఏదైతే బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు। ఎందుకంటే నిన్న ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూడా ఎవరు ఊహించని విధంగా బీజేపీ నిర్ణయం తీసుకుంది। అక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి విజయదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు। ఇక ఈరోజు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా భోపాల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు। ఈ సమావేశంలో అందరూ కలిసి ఒక ఏదైతే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అంటే తమ నాయకుని ఎంపిక విషయంలో సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏ విధంగానైతే మోహన్ యాదవ్ను వాళ్ళు ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది। ఈ విషయంలో వాస్తవానికి ఎప్పుడైతే 3 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా బీజేపీ కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది। ఈ ముఖ్యమంత్రి వాస్తవానికి అక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది। అక్కడ సిట్టింగ్ సీఎం అని చెప్పుకోవచ్చు। అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు। సో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఇప్పుడు తప్పించి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు। అటు ఏదైతే మోహన్ యాదవ్కే కాదు, మరోపక్క డిప్యూటీ సీఎంలుగా జయదేశ్ దేంజా, దాంతోపాటు రాజేష్ శుక్లాలకు డిప్యూటీ సీఎంలుగా ఇచ్చారు। మరోపక్క మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్కు అవకాశం ఇచ్చారు। ఇక మోహన్ యాదవ్ విషయానికి వస్తే తను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, బీసీని సీఎం చేశామని చెప్తున్నారు। ఇంకో పక్క తను ఉజ్జయిని సౌత్ నుంచి తను ప్రాతినిధ్యం వహిస్తున్నారు। శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా మోహన్ యాదవ్ పనిచేశారు। సో ఏదైతే పార్టీకి విధేయుడిగా ఉన్నారో, మరోవైపు బీసీకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు అతన్నే ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది। సో ఇప్పటికీ ఇంకొక రాష్ట్రానికి సంబంధించి అంటే రాజస్థాన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది। సో మొత్తానికైతే కీలకమైనటువంటి నిర్ణయాలు దిశగానే పోతున్నారు। ఛత్తీస్గఢ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే ఈ ఎంపికలు అక్కడ ఉన్నటువంటి పాత వాళ్ళను తప్పిస్తూ కొత్త వాళ్ళకి ఇస్తున్నారు। మరి ఇప్పుడు ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ను ఏదైతే జాతీయ రాజకీయాలకి తీసుకొస్తారా, లేకపోతే అతని రాజకీయ భవిష్యత్తు ఏందనే దాని మీద కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ సాగుతుంది నళిని। రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్।